వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈ రోజు మహాభారతం ఎనభై ఏడవ రోజు నావి దిగువ భాగంలో గతతో మోదీ దుర్యోధ్ని నేల కూల్చటం అధర్మమని భీముడు అధర్మ యుద్ధానికి పాల్పడ్డాడని బలరాముడు ఆగ్రోహ దగ్గుడయ్యాడు భీముణ్ణి ఢీకొనేందుకు ముందుకు వచ్చాడు అతన్ని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు కలియుగ ధర్మాన్ని వివరించి చెప్పాడు బలరాముణ్ణి శాంతింపచేశాడు దుర్యోధనుడు ఇంతే ఇలాగే మరణించాలి అన్నాడు నువ్వెన్ని చెప్పు భీముడు అధర్మ యుద్ధానికి పాల్పడ్డాడు అది క్షమించరానిది యుద్ధ నీతిని అనుసరించి యుద్ధం చేసి దుర్యోధనుడు మరణిస్తున్నాడు ఇది మెచ్చదగింది దుర్యోధనుడు వీరస్వర్గాన్ని అలంకరిస్తాడు అని అక్కడి నుంచి చరా చరా నిష్క్రమించాడు బలరాముడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న అన్నగారిని చూసి సన్నగా నవ్వుకున్నాడు కృష్ణుడు తర్వాత భీముణ్ణి సమీపించి ఏం కాదన్నట్లుగా కనుసైంతో తెలియజేశాడు ఆ తరువాత దుర్యోధనని పట్టుకొని విలిపిస్తున్న ధర్మరాజును చూసి అతనితో ఇలా అన్నాడు ఏంటిది ధర్మనందన ఎందుకింతగా విలిపిస్తున్నావు ఈ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు ఇతనికి తగినట్టుగానే జరిగిందంతా విజయోత్సాహంలో భీమసేనుడు సరదాగా తలదన్నాడు దానికి ఇంతగా దుఃఖించాలా అయినా నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ ఇది తల తంతానని ఆనాడి అన్నాడు భీముడు మరిచిపోయావా మరిచిపోలేదు కాకపోతే కురుకులం నశించిపోతుందని బాధగా ఉంది ఈ బాధలో ఇదొకటి భీమసేనుడు చెయ్యకూడని పనిచేశాడు తనకు పెట్టిన బాధలన్నీ తలుపునకు వచ్చి దుర్యోధన్ని కాలుతో తన్ని ఉండొచ్చు అయినా అది తప్పే కృష్ణ అన్నాడు ధర్మరాజు ధర్మాధర్మాలు తెలిసిన వాడివి నీకు ఇది తెలియంది కాదు నన్ను అర్థం చేసుకో అన్నాడు మళ్ళీ అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను వెలిపించింది చాలు తేరుకో అన్నాడు కృష్ణుడు ఆ పైన భీముణ్ణి ఉత్తుత్తిగానే కోపగించుకొని తప్పు చేశావంటూ అతన్ని హెచ్చరించి ధర్మరాజుకు శాంతిని కలగజేశాడు కృష్ణుడు అర్జునునికి అంత అర్థమయ్యింది భీముణ్ణి కృష్ణుడు నానా మాటలు అంటున్న అందుకే అతను కల్పించుకోలేదు ఎప్పుడైతే ధర్మరాజు తెప్పరిల్లాడని తెలుసుకున్నాడో అప్పుడు అతన్ని సమీపించి భీముడు నమస్కరించి ఇలా అన్నాడు ధర్మమూర్తి కౌరవకుల నాశనానికి వడిగట్టిన ఈ దుర్యోధనుడు నేలకూలాడు మన మధ్య వైరాగ్ని జ్వాలలు కల్పించి న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ప్రవర్తించిన కర్ణ శకుని దుస్వాసనలు కూడా పరలోకం చేరుకున్నారు శత్రువులంతా నశించారు ఇక ఈ రాజ్యం నీదే నీ పాలనలో మమ్మల్ని సుఖించని శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధన్ని ఓడించావు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నావు వెయ్యేళ్లు వర్ధిల్లు నాయన అని భీముణ్ణి ఆశీర్వదించాడు ధర్మరాజు అంతే పాంచాల పాండవేయులతో పాటు శ్రీకృష్ణ సాత్యకి సమేతుల ఎంత మహోత్సాహంతో తమ తమ ఉత్తరీయాలు అల్లల్లాడించి ఆనందించారు చేతిలోని ధనస్సులను ఆకాశంలోకి విసిరేసి నర్తించారు శంఖాలు పూరించి ఎలుగెత్తి గర్జించారు భీముణ్ణి సమీపించి అభినందించారు దుర్యోధనుడు గదాయుధ ప్రయోగంలో సాటి లేని వేటిపోటరి అలాంటి వాణ్ణి అవలీలగా నిర్జించావు శకుని కర్ణ దుశ్వాసల్ని కూడా యుద్ధరంగంలో నేల కూల్చి అఖండ విజయాన్ని చేకూర్చావు నీలాంటి సూరాగ్రేసరులు అరుదు భీమసేన అరుదు భీముడి ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు గమనించాడది కృష్ణుడు ఆనందం అతనికి ఎల్లప్పుడూ ఉండేలా భవిష్యత్తులో ఏ రాజు భీముడు చేసింది అధర్మయుద్ధం యుద్ధమని వేలెత్తి చూపకుండా ఉండేందుకు భూపతులతో ఇలా అన్నాడు కృష్ణుడు భూమీశ్వరులారా భీమసేనుడు అధర్మ యుద్ధంలో దుర్యోధను గెలిచాడని మనసులో మీరు అనుకుంటున్నారేమో అదేం లేదు అతను చేసింది అధర్మయుద్ధం కానే కాదు నిండు సభలో పాంచాలీ దేవిని పరాభవించినా పట్టించుకో ఒక రాజ్య భాగాన్ని పనిచేయమన్నాడు ధర్మరాజు వినలేదు ఘోర సంగ్రామాన్నే కోరుకున్నాడు ఈ పాపాత్ముడు దుర్యోధనుడు కోరుకున్నందుకే ఫలితం అనుభవించాడు నేను విధురాదులు ఎవరెన్ని విధాలు చెప్పినా వినిపించుకోక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అంత అయిపోయింది ధర్మాధర్మాల విచక్షణ ఇప్పటికనవసరం ఆనందించండి రండి రథాలను అధిరోహించండి తన ధీనస్థితికి దుఃఖిస్తూ అంతా గమనిస్తూ అందరి మాటలు వింటున్న దుర్యోధనుడు భీముడు చేసింది అధర్మ యుద్ధం కాదని పదే పదే శ్రీకృష్ణుడు చెప్పడాన్ని తట్టుకోలేకపోయాడు లో లోపల రాజుకున్నాడు శ్రీకృష్ణార్జునుడు చెప్పిన మీదటే భీముడు ధర్మానికి పాల్పడ్డాడని తెలుసుకోగలిగినా చెయ్యగలిగేదేమీ లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు బాధను ఓర్చుకుంటున్నట్లుగా కింద పెదవిని పళ్ళ మధ్య కరిచి పట్టుకొని స్వరంతో ఇలా గర్జించాడు కృష్ణ చేసిన ధర్మాలు చాలవన్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు తప్పు నేనిలా నేలను కూలిపోవడానికి కారణం నువ్వే నువ్వు చెప్పిన మీదటే అర్జునుడు సైగ చేస్తే భీముడు గతాయుద్ధం నీతిని నేలకు తొక్కి నన్ను అత్తునియలు చేశాడు ధర్మంగా పోరాడితే భీముణ్ణే కాదు మిమ్మల్ని అందరినీ నేను అవలీలగా మట్టి కల్పించేవాణ్ణి అవునా అన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూడసాగాడు కృష్ణుడు సికండిని అడ్డు పెట్టుకుని భీష్ముడిని నేల కూల్చావు ద్రోణుణ్ణి చంపడానికి ధర్మరాజు చేత అబద్ధం ఆడించావు రథచక్రం నేల కూలిపోయే కర్ణుడిని స్థితిలో ఉంటే అర్జునుని చేత చంపించావు లేని చీకటిని కల్పించి అస్తమించని సూర్యుణ్ణి అస్తమించినట్లుగా చేసి కడతేర్చావు భూరి శ్రవణ్ణి కూడా అధర్మంగానే సంహరింపచేశావు ఇన్ని చేసి ఇన్ని పాపాలకు ఒడిగట్టిన నువ్వు ధర్మాధర్మాల గురించి మాట్లాడటం చిత్రంగా ఉంది వద్దు కృష్ణ వద్దు దయచేసి నోరు మూసుకో బాగుంటుంది అన్నాడు దుర్యోధనుడు ఆ మాటలకు కృష్ణుడు కోపం వచ్చింది ఎర్రగా కళ్ళు చేసుకుని దుర్యోధనంతో ఇలా అన్నాడు అవునవును నేను చేసినవే అధర్మాలు నువ్వు చేసినవన్నీ ధర్మాలు ఏ ధర్మాన్ని అనుసరించి చిన్నప్పుడు భీమసేనుడికి విషాన్నాన్ని తినిపించావు ఏ ధర్మాన్ని అనుసరించి గంగా ప్రవాహంలో అతను పెడద్రోయించావు కుంతీదేవితో పాటుగా పంచ పాండవులను కడతీర్చాలని ఏ ధర్మాన్ని అనుసరించి లక్ష్యాగృహాన్ని దహింపచేశావు కపట జీవితంలో పాండవుల సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నావే అదే ధర్మాన్ని అనుసరించి చేశావా నిండు కలువులోకి ద్రౌపదిని ఈడ్పించి వలువలు ఊడ్పించిందే ధర్మం మాట్లాడు తలదించుకున్నాడు దుర్యోధనుడు నిండు సభలో ద్రౌపదికి జరిగిన పరాభవం నాడే నీ అంతు చూసేవాడు భీముడు అయినా ధర్మాన్ని ఆశ్రయించి ఊరుకున్నాడు అది నీకక్కర్లేదు తప్పంతా నీలో పెట్టుకో నన్నట్టుంటున్నావా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పంచిమన్నానుగా ఇచ్చావా లేదు కేవలం నీ లోభం వల్లనే నీ మధోన్మత్తత వలనే నీ పాప సంకల్పం వలనే భీష్మ ద్రోణులు నేలరాలిపోయారు వారు నేల రాలడానికి నువ్వన్నట్లుగా నేను కాదు కారణం వారి వదక సికండి దృష్టిజిన్లు కారణ జన్ములు అది గ్రహించు పరమ పవిత్ర శీలా పాంచాలీ దేవిని పరాభవించిన సైందవుని ఏ ఉపాయం చేతనైనా సంహరించక అర్జునుడు ఆత్మాహుతి చేసుకుంటాడని ఎలా అనుకున్నావు భూరేశ్వడి మరణం కూడా ఇలాంటిదే కర్ణుని రథచక్రం భూమిలో కూరుకుపోయింది కర్ణుడు నిస్సహాయుడు అయినంత మాత్రాన అర్జునుడు చూస్తూ ఊరుకుంటాడా సంహరించక మానుకుంటాడా మానుకుంటే మాత్రం భూసురుని శాపంతో నేలలో కూరుకుపోయిన రథచక్రం ఎప్పటికి పైకొస్తుంది అసలు వస్తుందా మాట్లాడవే అని గద్దించాడు కృష్ణుడు మాట కరువైంది దుర్యోధనుకి కన్నీళ్లు కారుస్తూ కాసేపు కూర్చున్నాడు తర్వాత ఇలా అన్నాడు వేద వేదాంగాలు చదువుకొని ధన్యుణ్ణయ్యాను భూరి దక్షిణలిచ్చి అనేక యజ్ఞయాగాలు చేశాను అష్టైశ్వర్యాలతో తులదూగాను మహారాజుగా మహోన్నతంగా జీవించాను శత్రువులను అనేకల్ని నిర్మూలించాను చాలిక ఆప్తమిత్రులు బాంధవులు నా తమ్ముళ్ళు అరుగు అక్కడ వీరస్వర్గంలో నా కోసం వేచి చూస్తున్నారు వెళ్ళిపోతున్నాను మీ దృష్టిలో నేను దుర్మార్గుని కావచ్చు ఇంకొకరి దృష్టిలో సన్మార్గుణ్ణి అందులో అనుమానం లేదు విజయం మీద అనుకుంటున్నారు కానీ కాదు విజయం నాది నేను చేసిన పనులకు నాకు బాధ లేదు పశ్చాత్తాపం లేదు హాయిగా ఆనందంగా వెళ్ళిపోతున్నాను మీరు చేసిన పనులకు మీరు క్షణక్షణం కుమిలిపోతూ కుళ్ళిపోతారు తప్పదు పూలవాన కురిసినప్పుడు కురిసిందప్పుడు దేవదుందుబులు మోగాయి చల్ల చల్లగా గాలి వీచింది నేల సువాసనలు వెదచల్లింది దుర్యోధనుడు నవ్వసాగాడు పాండవులు తలలుంచుకున్నారు తప్పు చేసినట్టుగా చేతులు కట్టుకొని నించున్నారు వారిని అలా చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు తరువాత తీరిగ్గా ఇలా అన్నాడు పాండు అనూజలారా భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనులను మార్గంలో నిర్జించలేకపోయామని బాధపడుతున్నట్లున్నారు వారిని న్యాయ మార్గంలో నిర్జించడం ఎవరితరము కాదు భయంకర శస్త్రాస్త్రవేత్తలు వారు వారిని మాయోపాయాలతోనే నిర్జించాలి ఆ మాయోపాయాలను చెప్పి ఆ పాపాన్ని మూటగట్టుకుంది నేను మీకు అందులో భాగం లేదు అందువల్ల మీకు ఎలాంటి పాపము అంటదు విధి సంకల్పాన్ని మార్చడం ఎవరితరం అయినా ఆనందంలో కేరింతలాడాల్సిన సమయంలో తీవ్ర ఆలోచనతో తలలు పట్టుకోవడం తగదు చేతులు కట్టుకోవడం సరికాదు సూర్యాస్తమయం అవుతుంది సేనలు విశ్రమించాలి పదండిక్కడి నుంచి అంతే పాండవేయులు తలెత్తారు చేతులు చాచారు ఆనందానంద ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు ముందుకు కదిలారు విజయ సంగీతంగా కృష్ణుడు పాంచజన్యాన్ని అర్జునుడు దేవదత్తాన్ని ధర్మరాజు అనంత విజయాన్ని భీముడు పౌండ్రకాన్ని నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాల్ని పూరించారు రధిక శ్రేష్ఠులంతా మహోల్లాసభరితులై వారిని అనుసరించారు సాత్వికతో పాటు పాండవేయులంతా కౌరవ సేనాని వేషంలో ప్రవేశించారు డు శిఖండి తదితరులు ద్రౌపది తనూజులతో పాటు మిగిలిన రాజులంతా తమ తమ శిబిరాల్లో విశ్రమించేందుకు సిద్ధపడి ధర్మరాజుని సమీపించారు ఈ రాత్రి మా శిబిరాల్లోనే మేమంతా విశ్రమిస్తాం రేపదే మిమ్మల్ని కలుస్తాం అప్పుడంతా హస్తినాపురానికి బయలుదేరొచ్చన్నారు సరే అని సెలవిచ్చాడు ధర్మరాజు వారెలా నిష్క్రమించగానే కౌరవ శిబిరంలో దుర్యోధని నివాస భవనానికి చేరుకున్నారు పాండవేయులు వారిని చూడగానే అక్కడ పరిచారికులు వారి సహచరులు మణికనక వస్తు బాండాగారాల అధ్యక్షులు చేతులు జోడించారు పాండవేయులంతా ఒక్కొక్కరే రథాలు దిగి ఊతలి మీద అడుగులు పెడుతున్నారు అర్జునుడి వంతు వచ్చింది అతను రథం దిగబోతుంటే వారించాడు కృష్ణుడు ఏంటి బావ అభ్యంతరం అని అడిగాడు అర్జునుడు ముందు నివదిగటం కాదు గాంధీవం అక్షయతు నీరాళ్ళను దించి తర్వాత నువ్వు దిగు నీ తర్వాత నేను దిగుతాను అన్నాడు కృష్ణుడు సరే బావా అన్నాడు అర్జునుడు అక్షయతు నీరాల్ని గాంధీవాన్ని దించి తరువాతనే అర్జునుడు దిగాడు నువ్వు బావా అన్నాడు అర్జునుడు దిగుతున్నా అని పగ్గాలు ఒక్కొక్కటే మడిచి జాగ్రత్తగా నుంచి ఒక్కొద్దున కిందకు దూకాడు కృష్ణుడు కృష్ణుడు అలా కిందకు దూగిన మరుక్షణం జెండా మీద హనుమంతునితో పాటు అంతా తొలగి అదృశ్యమయ్యింది వారు అదృశ్యం అవ్వటమే ఆలస్యం రథం బగ్గున వండిపోయింది గుర్రాలతో పాటు రథం దగ్ధం అవుతుంటే అర్జునునికి ఇదేమీ అంతు చిక్కలేదు ఆశ్చర్యంగా చూస్తూ నుంచున్నాడు ధర్మరాజాదులు కూడా అలాగే చేష్టలుడిగి చూడసాగారు శ్రీకృష్ణుడికి నమస్కరిస్తూ అర్జునుడు అడిగాడిలా ఏంటిది బాబా ఒక్కసారిగా ఏంటి మంటలు మంటలు ఎందుకంటే భీష్మ ద్రోణ కర్ణుల శస్త్రాస్త్ర జ్వాలలు రథాన్ని ఎప్పటి ఎప్పటినుంచో ఉన్నాయి వాటిని అదిమి పెడుతూ ఇన్నాళ్లు నిన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను యుద్ధం ముగిసింది ఇక ఆ మహాగ్ని జ్వాలలను ఆపడం క్షంతవ్యం కాదు అందుకే వదిలేశాను అని నవ్వాడు కృష్ణుడు తేరుకున్న ధర్మరాజాదులను చూసి నవ్వి వారిని సమీపించాడు ధర్మరందన అర్జున్ని నాకు అప్పగిస్తూ ఏమన్నావో గుర్తుందా కంటికి రెప్పలా కాపాడమన్నావు కాపాడాను దాని ఫలితమే ఈ అఖండ విజయం అన్నాడు కృష్ణుడు తెలుసు మహానుభావా నీ తోడ్పాటే లేకుంటే భీష్మ ద్రోణాదుల దివ్యాస్త్రాల నుండి మేము బతికి బట్టగట్టడం అసాధ్యం శ్రీకృష్ణుడు మీ పక్కనున్నాడు మిమ్మల్ని విజయం వరించి తీరుతుందన్నారు వ్యాసులవారు వారన్న మాట అక్షర అక్షరసత్యమంది అన్నాడు ధర్మరాజు మహర్షుల మాటలు పొల్లుపోవు అన్నాడు కృష్ణుడు తనతో పాటుగా పాండవేయులను ముందుకు నడిపించాడు దుర్యోధను భవంతిలో ఉన్న కాంచన రాసుల్ని కమనీయ ఆభరణాలని నవరత్న సమూహాలని చూశారంతా స్వాధీనం చేసుకున్నారు వాటిని రథ గజాస్వ సమూహాలని కూడా చేజెక్కించుకున్నారు మోకరిల్లిన దాసాదాసీజనులకు అభయాన్ని ప్రసాదించి విశ్రమించాలనుకున్నంతలో ధర్మరాజుతో కృష్ణుడు ఇలా అన్నాడు ఇక్కడి రాత్రి విశ్రమించడం నాకెందుకో ఇష్టం లేదు మనందరం వేరే చోట విశ్రమించడం శ్రేయస్కరం అనిపిస్తుంది పదండి కృష్ణుని మాట కాదని లేదవరు బయలుదేరారు అక్కడి నుంచి వగవతి తీరానికి చేరుకున్నారంతా అక్కడ విశ్రమించారు తెల్లగా తెల్లారింది అర్జునుడు చెప్పిన మీదట భీముడు ధర్మయుద్ధానికి పాల్పడ్డాడని ఆ కారణంగానే దుర్యోధనుడు మరణించాడని తెలుసుకుని గాంధారీదేవి కుమిలి కుమిలి ఏడ్చింది క్రోధావేశంతో ఊగిపోయింది కనిపిస్తే పాండవుల్ని శపించి నా శపించవచ్చని తెలియడంతో ఆ మహాసాధ్విని శాంతింపచేసేందుకు శ్రీకృష్ణుని సహాయాన్ని అర్థించాడు ధర్మరాజు హస్తినాపురికి ముందుగా నువ్వే వెళ్ళాలి కృష్ణ ఆ తరువాతే మేమంతా అన్నాడు ధర్మరాజు అంతరంగాన్ని తెలుసుకొని అందుకు అంగీకరించి ప్రయాణమయ్యాడు కృష్ణుడు హస్తినాపురికి చేరుకున్నాడు అప్పటికే అక్కడికి వ్యాసమహర్షి వచ్చి ఉన్నాడు మరణించిన కుమారులను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుని విలపిస్తున్నా ధృతరాష్ట్రుని పరామర్శించడమే కాగా గాంధారీ దేవిని కూడా ఓదార్చాడు సముద్రమంతా బాధలో వ్యాసని ఓదార్పు దోశడంతగా అనిపించి మరింతగా దుఃఖించసాగారు ఆ సమయంలో అక్కడికి ప్రవేశించాడు కృష్ణుడు వ్యాస మహర్షిని చూస్తూనే చేతులెత్తి నమస్కరించాడు గాంధారి ధృతరాశులకు కూడా తానొచ్చినట్లుగా నమస్కారాలతో తెలియచేశాడు కన్నీరు పెట్టుకుని విలపిస్తున్న ధృతరాశుని చెయ్యందుకున్నాడు ఇలా అన్నాడతనితో కృష్ణుడు మహారాజా గత సేతుబంధనం వల్ల ప్రయోజనం లేదు జరిగిందంత సంకల్పం అనుకుందాం ఇక జరగాల్సింది ఆలోచిద్దాం పాండవుల గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సింది లేదు వారికి మీరంటే ఎనలేని భయభక్తులున్నాయి అనురాగ ఆప్యాయతలున్నాయి వారిపై కోపగించుకోవద్దు ఒక్క మాట మున్ముందు మీకు దేవికి పరలోక క్రియలు ఆచరించవలసింది పాండవులేనన్నది మరిచిపోవద్దు అందుకైనా వారిని క్షమించి తీరాలి మిమ్మల్నిలా దుఃఖ సాగరంలో ఉంచినందుకు ధర్మరాజు ఎంతగానో బాధపడుతున్నాడు అబద్ధం కాదు నేను చెప్తుంది నిజం తర్వాత తర్వాత మీరే అతని గురించి తెలుసుకుంటారు నిజమేనన్నట్లుగా తలూపాడు ధృతరాస్త్రుడు కృష్ణుని చేతిలో నుంచి మృదువుగా తన చేతిని ముందుకు తీసుకున్నాడు దేవిని చూశాడు కృష్ణుడు ఆమెతో ఇలా పలికాడు మహారాణి ఈ లోకంలో నీతో సరితూగగల సుక్షత్రియ కాంతలు లేరు పాండవులతో సంధికి అంగీకరించమని దుర్యోధన్ని ఎంతగానో వేడుకున్నావు విన్నాడా లేదు దుర్వార గర్వంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఫలితం ఇందులో పాండవుల తప్పేమీ లేదమ్మా నీ సై నీకీ సంగతి తెలియంది కాదు వారిపై ఆగ్రహించకు అపూర్వ తప ప్రభావశాలి అయిన నువ్వు ఏమాత్రం ఆగ్రహించినా ముల్లోకాలే మట్టి కొట్టుకుపోతాయి వారంతా చేతులు జోడించి వేడుకుంటున్నాను పాండవులను గ్రహించి తల్లి కన్నీళ్లు తుడుచుకుంది గాంధారి తేరుకుంది కృష్ణుని చేతులు పట్టుకుని ఇలా అంది వాసుదేవా నువ్వన్నది నిజం ఇక మీదట పాండవులే మాకు దిక్కు అలాగే నీ సహాయం కూడా మాకు కావాలి లేకపోతే అందులో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు కొంగులో ముఖాన్ని దాచుకొని దుఃఖించింది మళ్ళీ ఊరుకో అమ్మా ఊరుకో గాంధారి దేవిని ఓదార్చాడు వ్యాసుడు అంతలో ఎందుకో హఠాత్తుగా స్వద్ధామ గుర్తొచ్చాడు కృష్ణునికి అంతే ఆందోళన అతను ఇలా అన్నాడు మహారాజా పాండవులంటే అశ్వద్ధామ రోషావేశంతో రాజుకుంటున్నాడు వారిని తొదముట్టించేందుకు అతడెంతటిగైనా తెగిస్తాడనిపిస్తుంది నేను వెంటనే పాండవులను కలుసుకోవాలి మరి నాకు సెలవు ధృతనాశ్రం దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు కృష్ణుడు ఓగవతి తీరానికి ప్రయాణమయ్యాడు చేరుకున్నాడక్కడికి ధర్మరాజాదుల్ని కలిసి గాంధారి దృత్రాసుల సందర్శనం వారిరువురికి కోపశాంతి కలిగించిన తీరు వివరించాడు ఊపిరి పీల్చుకున్నాడు ధర్మరాజు హద్ర సమీప పొదలో దాగున్న సంజయుడు పాండవులతో పాటుగా సమంత పంచకానికి చేరుకున్నాడు అక్కడ కూడా చాటుగా దాగున్నాడు యుద్ధంలో తొడలు విరిగి గొరిగిన దుర్యోధని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎప్పుడైతే పాండవులు శ్రీకృష్ణ సమేతంగా అక్కడి నుంచి నిష్క్రమించారో అప్పుడు పరుగు పరుగున దుర్యోధని సమీపించాడు సంజయుడు మహారాజా అని పిలిచాడు ముఖాన్ని కప్పేసిన జుత్తుని తొలగించుకొని మెల్లమెల్లగా కళ్ళెత్తి చూశాడు దుర్యోధనుడు సంజయ అన్నాడు గద్గద స్వరంతో చూశావా చక్రవర్తిని సామంత రాజుల అందుకున్న వాణ్ణి భీష్మ ద్రోణులతో పాటు సరిజోడుగా నిలిచిన వాణ్ణి నేను నేనేమైపోయానో చూసావా ఎంతటి వారికైనా కాలం కలిసి రాకపోతే ఇంతే పదకొండు అక్షౌహీణీల సైన్యం కనుసన్నల్లో మిసలే సామంతులు ఏమైపోయారంతా ఏరి ఎక్కడున్నారు లేరు అంతా పోయారు దిక్కుమాలినవాడిలా ఒంటరిగా ఇక్కడ కన్నీళ్లు కాచాడు దుర్యోధనుడు భీముడు అధర్మానికి పాల్పడ్డాడు గదాయుద్ధ నీతిని పట్టించుకోలేదు లోక నిందకు కూడా భయపడలేదు నన్ని రకంగా నేల కూల్చాడు అన్నాడు మళ్ళీ నువ్వో పని చేయాలి సంజయ చెప్పండి మహారాజా పాండవులు అధర్మానికి పాల్పడ్డారన్న సంగతి ప్రజలందరికీ నువ్వు చెప్పాలి నన్నే కాదు భీష్మ ద్రోణ కర్ణులను కూడా వారు అధర్మయుద్ధంలోనే నేల కూల్చారని చెప్పి ఒక్కమ్మడిగా ప్రజలంతా పాండవులను తిట్టేటట్టుగా వారిపై తిరగపడేటట్లుగా చెయ్యాలి వాడు వాడా భీముడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా తొడలు విరిగి నేను నేడుస్తుంటే కసిగా నా తలతన్నాడు ఇది సంగతి ఈ సంగతి కూడా అందరికీ చెప్పాలి అయ్యిందేదో అయ్యిందని నోరు మూసుకొని కూర్చుంటే నిజానిజాలు తెలియకుండా పోతాయి అందరికీ అన్నీ తెలియాలి ధృతరాష్ట్ర మహారాజుకు కూడా ఈ నిజం తెలియాలి నా అంతఃపుర కాంతలకు కూడా నిజానిజాలు తెలియాలి చెప్పు అందరికీ జరిగిందంతా చెప్పని ఆక్రోశించాడు దుర్యోధనుడు బంధువులందరినీ కంటికి రెప్పలా కాపాడాను అడిగిన వారికి లేదనకుండా ఇచ్చాను అనేక యజ్ఞయాగాలు చేశాను మహాఐశ్వర్యంతో భుజబల గర్వంతో అభిమానకనని అనిపించుకున్నాను ఆఖరికి ఇక్కడి ఈ సమంతక పంచకంలో కూడా పుణ్యలోకాలు అందుకుంటున్నాను ఇన్నెందుకు పరమ పవిత్రంగా పరలోక ప్రస్థానం చేస్తున్నాను ఆకాశం కేసి చూశాడు దుర్యోధనుడు మహారాజాని దుఃఖం పట్టలేకపోయాడు సంజయుడు నేలకేసి తలను మోదుకున్నాడు ఎదుట నిలిచి పోరాడలేక నిద్రపోతున్న వేళ చంపినట్టు విషం పెట్టినట్టు నిలువున కాల్చినట్టు నన్ని విధంగా పడగొట్టి పాండవులు జయించామని అనుకోవచ్చు సర్వం సహా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నామనుకోవచ్చు కానీ అందులో ఆనందం ఉందా చెప్పు గొప్పతనం ఉందా చెప్పు లేదు కాకలేదు పరమ పాపాత్ముల పాండవులు యుద్ధ ధర్మాన్నే మరిచి పేట్రేగిపోయారు ఈ మాట నువ్వు కృపకృత వర్మ అశ్వత్థాములకు చెప్పాలి పాండవులు ధర్మాత్ములు ధర్మాత్ములను ప్రచారం చేస్తున్నారే వారు వారందరికీ చెప్పు వాళ్ళేం ధర్మాత్ములు కారు దుర్మార్గులు గోముఖ వ్యాఘ్రాలు అన్నాడు దుర్యోధనుడు సంజయుడు వింటున్నాడంతే మాటలు కరువయ్యాయి అతనికి అంతలో అక్కడికి పల్లీయులు కొందరు వచ్చారు వస్తూనే దుర్యోధని ఆ తీరును చూసి గగ్గోలు పెట్టారు తరువాత శాస్త్రాంగ నమస్కారాలు చేసి చేతులు కట్టుకుని నుంచున్నారు ఈ యుద్ధంలో మహామహులైపోయారు నేనెంత చనిపోతున్నానన్న బాధలేదు నాకు కాకపోతే పాపం నా అంతః పురకాంతలకు దిక్కెవరు చెల్లెలు దుస్సల దుస్సలాన తలుచుకుంటేనే ముంచుకొస్తుంది అన్నాడు దుర్యోధనుడు కుమిలి కుమిలి విలపించాడు మహారాజు అలా కంట దడిపెట్టడాన్ని తట్టుకోలేక పల్లీలు అక్కడి నుంచి నిష్క్రమించారు తిరిగి వస్తున్న వారికి కృపకృతవర్మ అశ్వధాములు కనిపించారు అయ్యగోరు అని పల్లీలు మొరపెట్టారు మహారాజు దుర్యోధన్ని చూశారా ఎక్కడున్నాడు అని అడిగాడు అశ్వత్థామ శమంత పంచకాన తొడలిరిగి పడున్నాడు చెప్పారు పల్లీయులు అంతే పరుగు పరుగున దుర్యోధన్ని చేరుకున్నారు అశ్వత్థామాదులు దుర్యోధన్ని దీనస్థితి చూసి అయ్యయ్యోని తలలు పట్టుకున్నారు ఏంటిది మహారాజా రా రాజుల చేత అందుకున్న నువ్వు అసహాయుడు అల అలమటిస్తున్నావా మహోన్నత సింహాసనం మీద కూర్చున్న నిన్ను ఏ దేవుడిలా నేలకి ఇచ్చాడు చతురంగ వాహినులేవి సైన్యాధిపతులేవి వింజమారాలేవి శ్వేతఛత్రాలెక్కడా కౌరవేశ్వర ముఖమంతా ఈ రక్తం ఏంటి ధూళిధూళిగా ఈ శరీరం ఏంటి ఎంతటి దురవస్థ తట్టుకోలేకపోతున్నాను మహారాజా తట్టుకోలేకపోతున్నాను చేత్తో నుదుటని పదే పదే కొట్టుకున్నాడు అశ్వత్థామ అతని ఆక్రోశానికి మరింతగా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు దుర్యోధనుడు కాసేపటికి చెక్కిళ్ళ నుండి ప్రవహిస్తున్న కన్నీటిని తుడుచుకుని అశ్వత్థామతో ఇలా అన్నాడు వీరాగ్రణి ప్రమోదము కేదము ఒకదాని తర్వాత ఒకటి రాక తప్పవు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇది నా సంగతికి ఏం కానీ మీ ముగ్గురిని మీ ముగ్గురిని మళ్ళీ చూడగలిగాను అందుకు ఆనందంగా ఉంది జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగవలసింది చూడండి చెప్పండి మహారాజా మీరు ఎలా చెప్తే అలాగే అన్నాడు అశ్వత్థామ అప్పుడు జరగాల్సింది చెప్పక జరిగిందంతా చెప్పుకొచ్చాడు దుర్యోధనుడు అధర్మ యుద్ధంలో భీముడు తన తొడలు విరక్కొట్టడం తలదన్నడాన్ని చెప్పాడో లేదో దుర్యోధను తల భీముడు తన్నాడని తెలిసిన మరుక్షణం కోపోద్రిక్తుడే పళ్ళ మధ్య పెదవిని కరిచిపెట్టిలా అన్నాడు శ్రద్ధామ మహారాజా పాండవులు ఒక్కముడిగా నా తండ్రితో తలపడి అతన్ని వధించినప్పుడు కూడా నాకింత బాధ కలగలేదు కానీ ఇది భీముడు మీ తల తన్నాడంటే తట్టుకోలేకపోతున్నాను ఇక క్షణం కూడా ఆలస్యం చేసేది లేదు పాండవుల్ని వారి వారి బంధుమిత్రులని పాంచాల ఆ శ్రీకృష్ణుని సమక్షంలో నేడే ఈనాడే కడ తీరుస్తాను ఆజ్ఞ ఇవ్వండి వద్దని మాత్రం అనకండి అన్నాడు అశ్వత్థామ అతని ఆవేశానికి ఆనందభరితుడయ్యాడు దుర్యోధనుడు కృపాచార్యుంటో చెప్పాడిలా పరిశుద్ధోదకం తీసుకురండి దారిన పోతున్న మునికుమారులను అర్జించి జలపాత్రను సాధించాడు కృపాచార్యుడు తీసుకొచ్చి దుర్యోధను అందించాడు సూరాగ్రణి నేను కాదు మీరు మీరే అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకించండి జలపాత్రను తిరిగి కృపాచార్యునికి అందజేశాడు దుర్యోధనుడు అశ్వత్థామను అభిషేకించి అతని సేనాధిపతిని చేశాడు కృపాచార్యుడు విజయీ భవాని ఆశీర్వదించాడు అంతే హర్షావేశంతో దుర్యోధను కౌగిలించుకున్నాడు అశ్వత్థామ తరువాత కృప కృతవర్మ సహితుడై సింహనాదం చేస్తూ అక్కడి నుంచి కదిలాడు పాండవుల శిబిరం వైపుగా అడుగులు వేశాడు తరువాత భాగం రేపటి కదలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్